900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం తిక్కవరం గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు గల్లంతుపై అధికారులను నిలదీశాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఓటు అప్లై చేసుకున్నప్పటికీ ఓటు వేసేందుకు వస్తే ఇక్కడ ఓటు లేదని అధికారులు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు మరిపాడుకు వస్తే తన ఓటు నెల్లూరులో ఉందని అధికారులు చెప్పడంతో సంబంధిత వ్యక్తి అధికారులతో వాగ్వాదానికి దిగాడు. నరేష్ ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. నా పేరు నరేష్. నాది ఇక్కడ తిక్కవరం గ్రామము మరిపాడు మండలం. ఇక్కడ విధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నేను ఓటు అప్లై చేశాను. నాకు లోకల్ ప్రూఫ్స్ కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నాకు ఆల్రెడీ లిస్టులో కూడా వచ్చేసి ఈ విధంగా మరిపాడు మండలంలో జడ్బిహెచ్ హై స్కూల్లో నాకు ఓటు ఉంది. ఈరోజు ఓటు వేద్దామని చెప్పని ఇక్కడికి వస్తే ఇక్కడ డిలీటెడ్ అని చెప్పి పెట్టినారు. అడిగితే ఇక్కడ ఎంఆర్ఓ గారిని కలిశాను, ఇక్కడ ఎన్నికల ఆఫీసర్ని వాళ్ళని కలిశాను. అడిగితే ఈ విధంగా నెల్లూరులో ఉందని చెప్పి అంటున్నారు. నెల్లూరులో ఉందని చెప్తే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ రోజు ఆఫీస్ లీవ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చాను ఓటేద్దామని చెప్పని. కానీ వీళ్ళు వచ్చేసి ఇక్కడ చెప్తున్నారు. నాకేం లిస్టులో మొత్తం అంతా ఇక్కడే ఉంది. మేము ఇప్పుడు దీని గురించి యాక్షన్ తీసుకోవాలి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.